भारत माता की जय। भारत माता की जय। भारतीय जनता देशानी की गानता। भारतीय जनता देशानी की गानता। नरेंद्र मोदी का नायकत्व। नरेंद्र मोदी का नायकत्व। बीजेपी जिंदाबाद। बीजेपी जिंदाबाद। भारत माता की जय। भारत माता की जय। జగిత్యాల ప్రజలు గత అనేక రోజుల నుండి కరోనా అనే మహమ్మారిపై గెలవడం కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. మరి అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తున్నా. ఎప్పుడైతే కరోనా ఈ వ్యాధి భారతదేశంలో ఎంటరైనా కొద్ది కాలంలోనే అంటే మార్చిలో ముందు జాగ్రత్తగా మిగిలిన డెవలప్ అయినటువంటి దేశాలు ఏదైతే అమెరికా కావచ్చు రష్యా కావచ్చు అటువంటి దేశాల కంటే ముందుగా మనం జాగ్రత్త పడి మరి దీని మీద లాక్డౌన్ ప్రకటించిన నరేంద్ర మోడీ గారు మరి వారి అభినందనీయులు. మనం ఫస్ట్ లాక్డౌన్ ఏదైతే మార్చి 23 నాడు ప్రారంభమైందో ఆ తర్వాత 3 వారాలు ఇచ్చినటువంటి లాక్డౌన్ సమయంలో మనము ఈ యొక్క కరోనా పూర్తిగా కంట్రోల్ అయితే అని చెప్పి అందరం కూడా ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల ఢిల్లీలో ఏదైతే మర్కజ్ ఒక ప్రార్థనలు ఏదైతే సామూహికమైనటువంటి ప్రార్థన జరిగినాయో దేశంలో ఉన్న అనేక స్థానాల నుండి అనేక రాష్ట్రాల నుండి ఇంటీరియర్ ప్లేస్ అటువంటి చాలామంది అక్కడికి వేలాది మంది వెళ్ళి ప్రార్థనలు చేసిండ్రు. విదేశాలను కూడా అక్కడికి రావడం జరిగింది. మరి వీటి వల్ల దేశం మొత్తం త్వరగా స్ప్రెడ్ అవడం వల్ల మళ్ళీ లాక్డౌన్ 2 అదేవిధంగా లాక్డౌన్ 3 ఈరోజు లాక్డౌన్ 4లో ఉన్నాం మనం. ఎక్స్టెండ్ చేస్తూ వస్తున్నారు. కేసెస్ రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. ఇదైతే కంటిన్యూస్గా దాదాపు 260 రోజులు లాక్డౌన్ ఉంది. మరి ఇట్లా కంటిన్యూస్గా లాక్డౌన్ ఉండడం వల్ల అంటే ఒక దిగ్బంధం చేసుకోవడం మనల్ని మనం దిగ్బంధం చేసుకోవడం వల్ల అన్ని దేశానికి వచ్చే ఆర్థిక పరమైనటువంటి సమస్యలు అనేక ఉంటాయి. దేశం ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అన్నీ కూడా ఇండస్ట్రీస్ కావచ్చు అదేవిధంగా అన్ని యాక్టివిటీస్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కావచ్చు గవర్నమెంట్కి సంబంధించిన రెవెన్యూ వచ్చే యాక్టివిటీస్ అన్నీ కూడా ఆగిపోవడం వల్ల భారతదేశానికి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని నరేంద్ర మోడీ గారు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. దీని నుంచి బయటపడే కోసం ఈ ఆర్థిక సంక్షోభం నుండి బయటికి రావడం కోసం బూస్టప్ కోసం వారు అంత పెద్ద ప్యాకేజీ ఇవ్వడం జరిగింది. వారికి భారత ప్రభుత్వానికి మేము పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ ఇదే విధంగా కంటిన్యూ అయితే మరి మనం ముందుకెళ్ళడానికి అనేక సమస్యలు ఉంటాయి. అనేక రకంగా భారతదేశం ఆర్థికంగా వెనుకబడే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని సడలింపులతో ఈ యొక్క లాక్డౌన్ కొనసాగుతున్నాయి. కొన్ని సడలింపులు ఏదైతే కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఉందో ఇప్పుడు కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ప్రారంభమైంది. అదేవిధంగా రవాణా ఆర్టీసీ బస్సులు కూడా ప్రారంభమైనాయి. గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చే విధంగా రిజిస్ట్రేషన్ ఆఫీసెస్ లాంటి కొన్ని రెవెన్యూ ఆఫీసెస్ అవి కూడా ఇప్పుడు అన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అంటే మనము ఏదైతే అలవాటు పడామో మన రోజు నిత్య ఈ 60 రోజులు దైనందిన జీవితంలో మనము ఏ విధంగా అలవాటు పడ్డామో ఏదైతే మాస్కులు ధరించడం సోషల్ డిస్టెన్స్ పాటించడం అదేవిధంగా మన చేతిలో
ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం ఇటువంటి కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ మనం ముందుకెళ్లాల్సిన అవసరం బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి కొన్ని సడలింపులు చేశారు. ఇక ముందు ముందు లాక్డౌన్ ఉంటుందో లేదో కూడా తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నాం మనం. మరి అదేవిధంగా కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా సడలింపులతో పాటు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా అంటే కొన్ని తప్పని పరిస్థితుల్లో రిస్ట్రిక్షన్స్ పెట్టాల్సి వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే రిస్ట్రిక్షన్స్ లో ముఖ్యంగా పబ్లిక్ గ్యాదర్ అయ్యే ప్లేసెస్ గుంపులు గుంపులుగా జమ అవ్వకుండా ఉండడం కోసమని ఇవి దీన్ని మాత్రం దీనికి సడలింపు ఇవ్వకుండా వాళ్ళు జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా రాజకీయమైనటువంటి సభలు కావచ్చు, ఎక్కువ మంది గ్యాదర్ అయ్యేటువంటి సభలు, అదేవిధంగా పెళ్ళిళ్ళు 50 మంది కంటే ఎక్కువ జమ కాకుండా ఉండడం, సినిమా హాళ్ళు కావచ్చు, ఇదైతే రెస్టారెంట్లు బార్లు ఇటువంటి అన్నీ కూడా పూర్తిగా రిస్ట్రిక్షన్లో పూర్తిగా బంద్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా సామూహికంగా గతంలో ఏదైతే జరిగినటువంటి పొరపాట్లు జరిగినాయో అది జరగకుండా సామూహిక ప్రార్థనలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది. అది మసీదులో కావచ్చు, దేవాలయాలు కావచ్చు, చర్చిలు కావచ్చు, అన్ని ప్రార్థనా మందిరాల్లో కూడా సామూహికమైనటువంటి ప్రార్థనలు ఎక్కడ కూడా జరగకుండా నిషేధించడం జరిగింది. అయితే మొన్న జీవన్ రెడ్డి గారు, మన గౌరవనీయ ఎమ్మెల్సీ గారు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఏదైతే ముస్లిం సోదరులకు వచ్చేటువంటి సంవత్సరానికి వచ్చి ఒకే ఒకసారి వచ్చేటువంటి పండుగ అయినటువంటి ఈ యొక్క రంజాన్ పండుగకు మరి సోషల్ డిస్టెన్స్ను పాటిస్తూ ఈ యొక్క సామూహికంగా పూజ చేసుకునే అవకాశం ప్రార్థన చేసుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుందనే విషయం మీద వారు మాట్లాడేద్దాం. ఇది కరోనా అనేది ఒక వర్గానికి ఒకదానికి సంబంధించినటువంటి సమస్య కాదు. ఎక్కడైనా కూడా సామూహికంగా ప్రజలు ఎక్కడ కూడా జమ కాకూడదు అనే విషయం మీద ప్రపంచ దేశాలన్నీ కూడా దీని మీద ఒక నిర్ణయం తీసుకున్నాయి. మన భారత ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, వాళ్ళ నిర్ణయాన్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. గతంలో ఈ యొక్క లాక్డౌన్ సమయంలో మార్చి 23 నుండి ఇప్పటి వరకు జరిగిన లాక్డౌన్ సమయంలో హిందువులకు కూడా మరి ఉగాది కావచ్చు, శ్రీరామనవమి కావచ్చు, అదేవిధంగా మొన్న హనుమాన్ జయంతి, ఈ మూడు పండుగలు కూడా ఈ లాక్డౌన్ సమయంలో జరిగినాయి. ఈ మూడు కూడా పెద్ద పండుగలే. హిందువులకు కూడా ఉగాది కూడా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, శ్రీరామనవమి కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది. ఈ విషయం మనం గమనించాల్సిన అవసరం. ఏదైతే ఈ పండుగలు ఏవైతే ఉన్నాయో మరి శ్రీరామనవమికి మనము శ్రీరాముని సీతారామ కళ్యాణం చేస్తాం. గుళ్ళల్లో పెద్ద ఎత్తున మొత్తం గ్రామాల ప్రజలందరూ కూడా వచ్చి గుళ్ళల్లో ఉండి పూజలు చేస్తాం. అదేవిధంగా మరి పంచాంగ శ్రవణం ఉగాది రోజు చేస్తుంటాం. ఇటువంటి అన్నీ కూడా మనకు అవకాశం లేదు కదా. మనము ఏదైతే మన ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయో మనకు ఈరోజు దీన్ని కేవలం మానవతా దృక్పథం ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్ప దీన్ని మతాన్ని దృష్టి పెట్టి ఆలోచించకూడదని ఒక దృక్పథంతో ఈ పండుగలన్నీ కూడా ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఎవరి ఇంట్లో వాళ్ళు వాళ్ళ దైవాన్ని పూజ చేసుకోవడం జరిగింది. మరి ఈరోజు కూడా ఏ మతానికి సంబంధించిన జరిగే ఆ విధంగా ఉంటేనే బాగుంటుందనే విషయాన్ని అందరు కూడా ఈ విషయం మీద ఒక అవగాహన ఉంది. మరి జీవన్ రెడ్డి గారు మరి ఏదైతే ఆలోచన ఉందో మరి గతంలో జరిగిన శ్రీరామనవమి ఉందో లేకుంటే ఉగాది ముందు కూడా ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు వారు. మరి ఈరోజే ప్రత్యేకంగా ఈ రంజాన్ సమయంలోనే ఎందుకు ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం వచ్చిందంటే వారే చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇటువంటి స్టేట్మెంట్లు మంచివి కాదు. దాన్ని వెంటనే
వారి స్టేట్మెంట్ వెనక్కి తీసుకుంటే గౌరవప్రదంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మరి అదే విధంగా లాక్డౌన్ మనము అనేక జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్తున్నాం. అందులో ఒక భాగంగా ఈ వలస కార్మికులు ఏదైతే జగిత్యాల కూడా ఈ మధ్య ఇప్పుడు భారతదేశం మొత్తంలో కేసులు పెరుగుతూ పెరుగుతూ 6,000 దాటుతున్నాయి. ఇప్పుడు రోజు 6,000 కేసులు ఉంటాయి. మరి జగిత్యాల జిల్లాలో కూడా 32 కేసులు మనం నిన్నటి వరకు కేసులు మొన్న చూసాం. అంటే ముఖ్యంగా వలస కార్మికులు ఏదైతే మహారాష్ట్ర నుండి కూడా అక్కడ నుండి వస్తున్నటువంటి వలస కార్మికులకు ఈ కేసులు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి వీళ్ళను అంటే ఇంట్లో క్వారంటైన్ చేస్తూ ఉన్నారు. కానీ జాగ్రత్తలు తీసుకున్నట్టు ఎంత జాగ్రత్త తీసుకున్నా కూడా ఈ మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళ వల్ల మిగతా వాళ్ళు చాలామంది చెప్తా ఉన్నారు భయపడతా ఉన్నారు. చాలామందికి ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి. ఈ అందరు మొత్తం అందరినీ టెస్ట్ చేసే పరిస్థితి కూడా ఇప్పుడు కనబడతలేదు. కాబట్టి మేము అబ్జర్వ్ చేసింది అన్నట్టు గత ఇన్ని రోజుల నుండి ఈ వలస కార్మికులు ఏదైతే వస్తున్నారో వాళ్ళను క్వారంటైన్లో అంటే ఏదైతే ఇక్కడ సెపరేట్గా ఇక్కడ జేఎన్టీలో కావచ్చు లేదంటే ఇక్కడ పులాసలు కానీ క్వారంటైన్ ఉన్నాయి అక్కడ సెపరేట్గా పెట్టడం ద్వారా ఈ యొక్క పరిస్థితి నుండి బయటపడే అవకాశం ఉంటుందని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి అధికారులు దీని మీద శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఇళ్లలో పెడుతున్నారు, ఇళ్లలో కూడా వాళ్ళు సెపరేట్ రూమ్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇళ్ళు కూడా చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి, సరైన ఫెసిలిటీస్ ఉండవు, చాలా ఇబ్బందులు ఉంటాయి, కంట్రోల్ ఉండదు. ఇంకా ఏంటంటే అధికారులకు వాళ్ళ మీద నియంత్రణ ఏమాత్రం ఉండదు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఎప్పటికప్పుడు చూసుకునేటువంటి అటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి వాళ్ళు సెపరేట్గా వంతకాలం లేదు బయట నుండి మహారాష్ట్ర నుండి ముఖ్యంగా మహారాష్ట్ర నుండి వస్తున్నారు ఎక్కువ మంది. మిగిలిన చెట్టు వచ్చిన వాళ్ళను సెపరేట్గా క్వారంటైన్లో ఉంచాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాము.